అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేయడం, ప్రతిపక్షం నోరెత్తకుండా సమాధానం చెప్పే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతున్న కొన్ని విషయాల్లో మాత్రం ఎదురెబ్బ తప్పట్లేదు. ప్రధానంగా ఒక టీడీపీ ఎమ్మెల్యే నుంచి చిక్కులు ఎదురవుతున్నాయి వైఎస్ఆర్సీపీకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. అనేది ఎవరా ఎమ్మెల్యే అంటే పయ్యావుల కేశవ్ గారు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ప్రతిపక్షం తరఫున బీఏసీ చైర్మన్ అయినా సరే. అంటే ప్రస్తుతం ఆయన యాక్టివ్గా వైసీపీ ప్రభుత్వం తప్పులను పట్టుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తున్నారు అనేది తాజాగా, అంటే అధికార పార్టీని ముప్పు తెప్పలు పెడుతున్నట్లే కనిపిస్తుంది. తాజాగా ఈ కొత్త మున్సిపల్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ, అలాగే ప్రజలపై కేవలం 10% భారమే పడుతుందని మాట్లాడడం, కానీ మంత్రి చెప్పినట్టుగా ఆ చట్టంలో మాత్రం ఆ పదమే వాడలేదని, అంటే ప్రజలపై ఎంత భారం మోపుతారో అర్థమవుతుంది అంటూ బొత్స సత్యనారాయణ గారికి పయ్యావుల కేశవ్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు అధికార పార్టీని వైసీపీని ఇరుకుని పెట్టింది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే మాటలు చెప్పడం వేరు, చట్టంలో చూపించడం వేరు, చట్టంలో లేని దాన్ని 10% భారంగా ఎలా ధృవీకరిస్తారు అనేది. అంటే వ్యవసాయానికి సంబంధించి, దాంతోపాటు వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం ప్రీమియం కట్టింది అని చెప్పి అబద్ధం చెబుతుంది అని చెప్పి పయ్యావులు నిరూపించే ప్రయత్నం కూడా చేశారు. ప్రీమియం కట్టారా లేదా అనే విషయాన్ని ఆర్టీఐ నుంచి సమాచారం తెప్పించుకొని ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు. అలాగే రాష్ట్రం చేస్తున్న అప్పుల విషయంలో కూడా పయ్యావులు, అలాగే మన ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గనకు చెక్ పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలే జరిగినాయి సభలో. అంటే ప్రభుత్వం అప్పులు తప్ప అభివృద్ధి చేసే ప్రయత్నం చేయట్లేదు అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా పంపే విషయంలో పయ్యావుల కేశవ్ గారు చేస్తున్న ప్రయత్నం ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందా అనేదే ఇప్పుడు లేవనెత్తున్న ఒక ప్రశ్న. ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పయ్యావులు సంధిస్తున్న ప్రశ్నలు, అంటే ఆధారాలతో లాజికల్గా సంధిస్తున్న ప్రశ్నలు ఒక రకంగా ఇరుకుని పెట్టేవిగా ఉన్నాయి అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.